జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరు మండలం నందిగుంట గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి అశోక్ బాబు ముందుగా సర్పంచ్, ఉప సర్పంచ్లు చిలకల కాజారెడ్డి, చిలకల కొండమలచే ప్రమాణం చేయించారు. తదుపరి వార్డు సభ్యులకు ప్రమాణం చేయించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలలో పంచాయతీ ప్రజలు సర్పంచ్గా, వార్డు సభ్యులుగా పాలక మండలికి అఖండ మెజార్టీ సాధించి పెట్టారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మండల వైసీపీ నాయకులు గువ్వల కృష్ణారెడ్డి, గణపం రమేష్ రెడ్డి, ఎత్తవు శ్రీనివాస్ రెడ్డి, వనిపెంట వెంకట సుబ్బారెడ్డి, శంఖవరం సర్పంచ్ ఓబల్ రెడ్డి, జయంత్ రెడ్డి, స్థానిక నాయకులు ప్రేమదాస్ తదితరులు సహకారం పూర్తిగా అందజేశారని కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ సర్పంచ్గా సోమవారం రోజు 1వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసుకున్నాను. ఇందుమూరు కన్నీమున్నారు గోవల్ కృష్ణ గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, గణపం రమేష్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు. పోలీస్ శాఖ వారికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామంలో నీటి సమస్య కానీ, ఆరోగ్యపరంగా కానీ, పశువులకి అన్నీ కూడా ఏదైనా సమస్య లేకుండా ప్రజలందరూ మేమే ఉంటూ వార్డు నెంబర్లు అందరూ సహకారంతో నందుగుంట గ్రామ పంచాయతీలో మంచి మెజారిటీ గెలిపించినందుకు చేయాల్సిన పనులు చేస్తున్నామని అందరితో గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నందిగుంట ప్రెసిడెంట్గా నా ముఖ్య అనుచరుడు శ్రీకళ కాజారెడ్డి గారిని నిలబెట్టి అఖండ మెజార్టీతో ప్రజల సహకారంతో గెలిపించాను. నందిగుంట ప్రజల యొక్క సమస్యలను, నీటి సమస్య కానీ ఏ సమస్య అయినా సరే నా దృష్టి తీసుకుని వస్తే ఖచ్చితంగా నా అనుచరుడు మరియు మా ప్రథమ పౌరుడైనటువంటి శేఖర కాజారెడ్డి చేత అన్ని పనులు చేయిస్తానని మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను.